తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతిలోని 2, 4, 3, 12 డివిజన్లలో పర్యటించి ప్రజలను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. కాగా సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రచారం కాటన్ మిల్, సాయిబాబా గుడి, పోలవానిగుంట, గొల్లవానిగుంట, కొరమీనుగుంట, పోస్టల్ కాలనీ, రేణిగుంట రోడ్డు, ఉప్పంగి హరిజనవాడల గుండా సాగింది. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వంలో జరగబోయే అభివృద్ధిని గురించి వివరిస్తూ ముందుకు సాగారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 3, 12 డివిజన్లలోని జయనగర్, లక్ష్మీపురం, డిఆర్ మొహల్ రోడ్డు, టీవీఎస్ షోరూం, కెనడీ నగర్లలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. గాజు గ్లాసుపై ఓటు వేసి తనను గెలిపించి తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనందించాలని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు.